విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి నెల 30 వరకు G20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందులో 40 దేశాల నుంచి 200 మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించిన విశాఖ G20 సదస్సు నిర్వహణకు ముస్తాబైంది. ఈ ఏడాది చివరిలో జరిగే G20 సదస్సుకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు ముందుగా దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ నగరాల్లో వివిధ అంశాలపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణకు మన రాష్ట్రం నుంచి విశాఖ మహానగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 3 రోజుల పాటు జరిగే G20 సన్నాహక సదస్సుకు 40 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులతో పాటు మన దేశానికి చెందిన మరో 100 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. మొదటి రోజు దేశ విదేశీ ప్రముఖులకు ఏర్పాటు చేసే విందులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. విదేశీ ప్రతినిధులు విశాఖ నగరానికి వస్తూ ఉన్న నేపథ్యంలో నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 157 కోట్ల రూపాయలతో వాల్ పెయింటింగ్, పార్కుల ఆధునీకరణ, కొత్త బీచ్లు, కొత్త రోడ్ల నిర్మాణంతో విశాఖ నగరాన్ని జీవీఎంసీ అధికారులు తీర్చిదిద్దారు. G20 సదస్సులో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా అనేక సభలు సమావేశాలను నిర్వహించారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేపట్టారు. 2500 మంది పోలీసులు కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రముఖులు పర్యటించే ప్రాంతాలను తాత్కాలికంగా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇప్పటికే విశాఖ నగరంలో అనేక అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం G20 సదస్సును ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. వరుసగా విశాఖ నగరంలో పలు అంతర్జాతీయ సదస్సులు జరగటం తమకు గర్వకారణంగా ఉందని విశాఖ వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.